जगित्याल పట్టణంలోని గాంధీనగర్ బాలిక సంఘాల ఆధ్వర్యంలో బాలిక దండోర ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. బాలిక దండోర ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా వ్యవస్థాపక అధ్యక్షులు అధ్యక్షత మాలికారి జన్మదినం కూడా ఈరోజు కావడం ఒక సంతోషకరమైనటువంటి విషయం. వారు కూడా మరి రాబో రోజులోపట ఇంకా మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి యావత్తు మరి మాదిగ జాతి కొరకు అనేక ఉద్యమాలు చేపడుతున్నటువంటి మందకృష్ణ గారి నాయకత్వంలో హక్కుల కోసం ఒకవైపు ఉద్యమం చేస్తూనే అదేవిధంగా అణగారిన వర్గాల కోసం మరి ఎన్నో మరి ఉద్యమాలను చేపట్టి ఆనాడు మరి ఆరోగ్యశ్రీ ఏర్పడడానికి కారకులైనటువంటి మందకృష్ణ మాదిగ గారు వృద్ధులకు వికలాంగులకు అనేకమైనటువంటి అణగారిన వర్గాల కోసం కూడా ఉద్యమం నడిపినటువంటి మందకృష్ణ మాదిగ గారు వారి యొక్క జన్మదినం మరి ఈరోజు జూలై 7వ తారీఖు 1994 నాడు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మంది యువకులతోని ఏర్పడినటువంటి మాదిగ దండోర మాదిగ రిజర్వేషన్ పోరాట హక్కుల కోసం వర్గీకరణ ఉద్యమాన్ని నడుపుకుంటూనే సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల కోసం కూడా ఉద్యమం చేసినటువంటి చరిత్ర మరి మందకృష్ణ మాదిగ గారికి ఉన్నది. మరి ఇప్పటికి ఉన్నటువంటి ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మరి కొన్ని కులాలకే లబ్ధి జరుగుతుందని ఆనాడు. మరి 94లో ఏర్పడినటువంటి మాదిగ దండోర ఉద్యమం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించే విధంగా మరి ఢిల్లీ కేంద్రాన్ని కూడా మరి ముట్టడించే విధంగా అనేక ఉద్యమాలు నడిపినటువంటి మరి ఘనత మందకృష్ణ మాదిగ గారికి దక్కింది. మరి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ప్రభుత్వం ఏర్పడైతే 100 రోజులు వర్గీకరణ చేస్తామని చెప్పి ఆనాడు చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మరి 2016లో ఆనాడు జంతర్ మంతర్లో మరి 18 రోజులు మరి ఉద్యమం చేసి ఆనాడు మరి నిరాహార దీక్ష చేస్తే అప్పుడున్నటువంటి మంత్రి వెంకయ్యనాయుడు గారు వచ్చి ప్రధానమంత్రితో మాట్లాడుతాం మేము పార్లమెంటులో దానికి చట్ట సవరణ చేస్తామని చెప్పిండు. మరి ఇప్పటివరకు కూడా 5 సంవత్సరాలు గడిచిపోయింది. మరి 2018లో కూడా మళ్ళీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా మరి ఉద్యమం చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు అసెంబ్లీలో తీర్మానం చేసి మరి అన్ని రాజకీయ పార్టీల యొక్క అనుకూలమైన లెటర్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 2011లో ఉషా మేరా కమిషన్ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేస్తే ఉషా మేరా కమిషన్ కూడా రిపోర్టు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. ఆ కమిషన్ యొక్క రిపోర్టును వెనువెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి వర్గీకరణను 15% ఉన్నటువంటి ఉమ్మడి రిజర్వేషన్లు వర్గీకరించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టుంటే అణగారిన వర్గాల ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి వెంటనే మరి కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి మరి వర్గీకరణ బిల్లు ఆమోదింపజేయాలని చెప్పి మరి ఒకనాడు మాదిగలని చెప్పుకునేటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి మాదిగలు నేను ధైర్యంగా చెప్పుకొని నేను మాదిగ అని చెప్పి ఈనాడు ముందుకెళ్తున్నటువంటి మరి సందర్భానికి ఏర్పాటు చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారు మరి వారి యొక్క మరి ఆరోగ్యం ఎల్లవేళలా ఇంకా ఆయురారోగ్యాలతోని మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి అణగారిన వర్గాల కోసం వారు మాది వారు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేగా మరి మాదిగ మాదిగ ఉపకులాలు అండగా ఉండాలని చెప్పి అదేవిధంగా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై మాదిగ. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 11వ వార్డు 12వ వార్డు మాదిగ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ఆవిష్కరణ ప్రోగ్రాంకి ఆహ్వానించిన బొల్లారపు దివాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిజానికి మాదిగ అనే పదం ఒకనాడు కల్పించలేదు. ఈరోజు మాదిగల అభ్యున్నతి కోసం మాదిగల అభివృద్ధి కోసం మాదిగల ఎదుగుదల కోసం
అన్న కృష్ణమార్య గారు ఒక ఉదయించే సూర్యుడిలాగా ఉదయించి ఈనాడు మాదిగల అభివృద్ధి కోసం ఏ పార్టీ అయినా గానీ ఏ గవర్నమెంట్ ఉన్నా గానీ గవర్నమెంట్ ఫలాలు మాదిగలకు అందే విధంగా కృషి చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన మందకృష్ణ మాదిగ అని చెప్పక తప్పదు అదే విధంగా ఆయన జన్మదిన వేడుక ఆయన జన్మదినం కూడా ఇదే రోజు కావడం చాలా సంతోషకరం ఎందుకంటే అన్నగారు 56 సంవత్సరాలు పూర్తి చేసుకొని 57వ సంవత్సరంలోకి అడుగుపెడుతుండు మన మాదిగల ఒక పెద్దన్నగా మాదిగలకు తండ్రిల ఒక దిక్సూచిల మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు అలాంటి వ్యక్తి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మా గాంధీనగర్ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం ఆయన ఆరోగ్యం ఎల్లవేళల బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అదే విధంగా ఏ ప్రభుత్వమైనా గానివ్వండి ఏ ప్రభుత్వమైనా మొదట దళితుల కోసం పనిచేయాలని చెప్పి డిమాండ్ చేసే ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగ గారు చెప్పదు నిజంగా ఏ పార్టీలకు వెళ్ళలేదు ఏ పార్టీ జెండా మోయలేదు కేవలం ఒక మాదిగ జెండా ఎంఆర్పీ జెండా మోసిన గొప్ప నాయకుడు మన మందకృష్ణ గారు చెప్పక తప్పదు అలాంటి నాయకుని పుట్టినరోజు వేడుకలో మేము పాల్గొనడం మా మహిళా సోదరి మనులందరికీ అదే విధంగా యువకులకు పెద్దలకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్పీఎల్ మందకృష్ణ గారి నాయకత్వం జై భీమ్. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆయుర్వేద దినోత్సవానికి హాజరైనటువంటి మాదిగ కుల బాంధవులందరికీ ఉద్యమాభివందనాలు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమడి గ్రామంలో మన దళిత మహాజన నేత దళిత బహుజన బుద్ధిపీఠ అయినటువంటి మందకృష్ణ మాదిగ గారు తన పుట్టినరోజు సందర్భంగా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించడం జరిగింది. ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపనలో భాగంగా ఎంఆర్పిఎస్ లక్ష్యంలో భాగంగా ఈ విద్య ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మాదిగ ఉపకులాలకు సమాన అవకాశాలు కల్పించాలి వాళ్లకు ఏవైతే సామాజికంగా అసమానతలలో కేటాయింపులు అనేటి మాదిగ ఉపకులాలకు సమానంగా జరగాలనే ఉద్దేశం కొద్దీ ఎంఆర్పిఎస్ను స్థాపించడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎన్నో ప్రజా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు యాక్టివిటీస్ ఎంఆర్పిఎస్ తరఫున మందకృష్ణ మాదిగ గారు ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది. సామాజిక సమస్యలైనటువంటి పెన్షన్లు కానీ ప్రజారోగ్యంపైన కూడా ఇతర బహుజన వర్గాలకు కూడా మందకృష్ణ మాదిగ గారు కోరడం జరిగింది. ప్రజారోగ్య విషయం పెన్షన్ల విషయంలో ఈరోజు సామాజిక పెన్షన్ల విషయంలో 2500 వరకు ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్నారంటే అది ఎంఆర్పిఎస్ యొక్క కీలక భాగస్వామ్యంతోనే ఈ విధంగా నిర్వహించడం అమలు చేయడం జరుగుతుంది పెన్షన్లు. అదేవిధంగా ప్రజారోగ్యం విషయంలో అయితే ఆరోగ్యశ్రీని అమలు చేయడంలో ఆరోగ్యశ్రీని స్థాపించడంలో ఎంఆర్పిఎస్ యొక్క పాత్ర చాలా కీలకమని చెప్పక తప్పదు. ఈ విధంగా ఎన్నో బహుజన వర్గాలకు కూడా సామాజిక సేవలు అందిస్తున్న మందకృష్ణ మాదిగ గారు ఇంకా కలకాల మంచిగా ఉండాలని ఆశిస్తూ ఎంపీసీ వర్గీకరణ తొందరగా జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుల బాంధవులందరికీ నా యొక్క ధన్యవాదాలు. లక్ష్మణ్ లక్ష్మణ్